ఈ రోజు కంఠత వాక్యం ఇప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మికలేకయున్నారా అని వారితో చెప్పాను మార్కు సువార్త నాలుగవ అధ్యాయం నలభైవ వచనం ప్రిలార ఏసయ్య మరియు ఆయన శిష్యులు పడవలో వెళ్తుండగా పెద్ద తుఫాను ఆ పడవ మీద కొట్టాను ఆ సమయంలో ఏసయ్య పడవలో నిద్రించుచుండాను శిష్యులు ఆ తుఫాను చూసి మిక్కిలి భయపడి ఏసయ్య వద్దకు వచ్చి మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని అందుకు ఏసు మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకను నమ్మిక లేకయున్నారా అని వారితో అనను ప్రిలరా ఏసై శిష్యులు ఏసఐతో ఉండి ఆయన చేసిన అనేక అద్భుతములను చూశారు ఏసఐ చేసిన అనేక బోధలను విన్నారు అయినను వారికి శ్రమ కలగగానే దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయి ఆ శ్రమను చూసి భయపడిపోయారు మనం కూడా చాలా సార్లు శిష్యుల వలె జీవిస్తాం మన ఇతరులకు దేవుని గురించి ఆయన చేసిన అద్భుతములను గురించి చెప్పి వారిని ఎంతగానో బలపరుస్తాం కానీ శ్రమ మనకు కలగగానే అవిశ్వాసంలో పడిపోయి మనకొచ్చిన సమస్యను బట్టి భయపడిపోతుంటాం మనలో భయం కలుగుటకు కారణం దేవునిపై మనకు నమ్మకం లేకపోవడమేనని మనం గ్రహించాలి మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి భయపడుతూ దేవునిపై విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం పేదరు కూడా సముద్రంలో నడవడం చూసి తాను కూడా ఆ సముద్రంలో నడవడానికి సిద్ధపడ్డాడు దేవుని అందు విశ్వాసం ఉంచి ఆ సముద్రంలో నడవసాగాడు అయితే సముద్రపు అలలను చూసి భయపడి విశ్వాసాన్ని కోల్పోయి ఆ సముద్రంలో మునగసాగాడు ప్రిలారా మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసినట్లయితే మనం భయం కలిగి అవిశ్వాసంలో పడిపోతాం అలా కాకుండా మనకే సమస్య వచ్చినా మనలైన కాపాడుటకు ఉన్నాడని మన దృష్టి మొత్తం సమస్య పైన కాకుండా దేవుని పైన పెట్టినట్లయితే మనకొచ్చిన సమస్య ఎలాంటిదైనను మనం నిబ్బరం కలిగి ధైర్యముగా ఉంటాము అందువలన మనం విశ్వాసంలో ఇంకా ఎదుగగలం శద్రకు మేషకు అభెజ్ఞగా వారికి శ్రమ వచ్చినప్పుడు ఏడంతలు గల ఆ అగ్నిగుండమును చూసి భయపడలేదు గాని సర్వ సృష్టిని సృజించిన దేవుని వైపు చూసి ధైర్యము తెచ్చుకొని విశ్వాసంలో ముందుకు సాగిరి శ్రమలలో వారు చూపిన విశ్వాసమే మనకు వారిని మాదిరిగా చేశాయి మనం కూడా వారి వలే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి భయపడక సర్వశక్తి మంతుడైన మన దేవుణ్ణి చూసి ధైర్యముగా జీవిద్దాం మనలను కాపాడుటకు గొప్పగా మనలను ఆశీర్వదించుటకు మన దేవుడు మనకు చాలినవాడు కనుక మన పరిస్థితి ఎలా ఉన్నాను మన ప్రభువుని బట్టి మనం ధైర్యముగా జీవించవారమై ఉందాం ఈ వాక్యము శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని వైపు చూసి ఆ శ్రమను జయించి ధైర్యముగా జీవించాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిపై విశ్వాసం గలవారమై జీవిద్దాం దేవుని కృప మనకు తోడై ఉండి మన పితరుల వలె విశ్వాస వీరులనగా మనల్ని చేయునుగాక ఆమెన్